అంటే ఒక ఓకే మీరు అన్నట్టు బిడ్డింగ్ ద్వారా వెళ్ళిన సదర్ కంపెనీకి ఇసుక రీచ్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనే దాని మీద వాళ్ళకి అనుభవం ఉందో లేదో ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదా ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదు ఇసుకకు సంబంధించి అనేది కూడా ఒక రేజ్ చేస్తున్న పాయింట్ అదే నేపథ్యంలో ఇప్పుడు అరబిందోకి ఎలాగైతే పోర్ట్లు ఇవన్నీ కట్టబెట్టారో ఒక బినామీ సంస్థగా చెప్పు ఆరోపిస్తుందో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ కంపెనీని కూడా అలాగే ఆరోపిస్తోంది అంటే అనుభవం లేని కంపెనీకి ఎలా ఎలా ఇస్తారు సార్ ఇప్పుడు సక్రమంగా నిర్వహిస్తారా అంతకు ముందు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి రేపు పొద్దున ప్రజలకి ఏదైనా విధంగా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఏ విధంగా చూసింది అనేది వెయిట్ అండ్ సీ అప్పుడే మనం మాట్లాడితే అట్లా ఇప్పుడు ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నాక లేదా తీసుకోక ముందే వీళ్ళు ఆరోపణలు చేస్తారు తీసుకున్నాక మీరు లోపాలంటే చెప్పాలి సరి చేసుకుంటే వెళ్తా ఉండదు ప్రభుత్వం ఇప్పుడు అంతకుముందు కొరత ఉంది అంతకుముందు ఇబ్బంది పడ్డాం ఏదైతే వరదల వల్ల దాదాపుగా గోదావరి నదిలో 100 రోజులు కృష్ణా నదిలో కూడా దాదాపుగా 80-90 రోజులు వరద ఉండటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవం అంతకుముందు హయాంలో ఇసుకనే తవ్వాల్సిన దానికంటే దారుణంగా తవ్వేసేసి ఇష్టం వచ్చినట్టుగా బయట రాష్ట్రాలకి అమ్మేసి పెద్ద పెద్ద స్టాక్ పాయింట్లు పెట్టుకుని వాళ్ళు లబ్ధి పొందారు ఈ ప్రభుత్వం అలా చేయలేదు నేరుగా ప్రజలకు అందించాలని ఆలోచనతో చేసింది ఆ చేయటం వల్ల ఈరోజు కొంత పాలసీలో చేంజ్ చేయడం వల్ల కొంత ఇబ్బంది పడడం అంటే వాస్తవం ప్రజలు కానీ ఈరోజు ఆ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తా ఉన్నాం వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి మీరు ఇస్తారంటే ప్రభుత్వానికి ఈరోజు 750 కోట్ల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఈ ప్రభుత్వం నేరుగా ఒక కంపెనీకి ఏదైతే టెండర్ ప్రక్రియలో ఆ కంపెనీకి అలాట్ అయింది సో చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు వీళ్ళకి వచ్చింది ఇప్పుడు వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారా లేదా అని అంటే అంత ఈజీగా మీరు అంటున్నట్టు ఓకే సంవత్సరానికి ఏడాదికి 750 కోట్ల రూపాయలు వస్తుంది కానీ అదే కంపెనీ మీకు 750 రూపాయలు సారీ 750 కోట్లు ఇచ్చే కంపెనీ 3500 కోట్ల నష్టాల్లో ఉంది అనేది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూస్తే అర్థమవుతుంది అని తాజాగా ఆయన ఆరోపించారు కూడా ఆ లెక్కలు కూడా బయట పెట్టారు బుచ్చయ్య చౌదరి గారు సార్ ఇదే సుజనా చౌదరి 6000 కోట్ల రూపాయలకి బ్యాంకులు గగనం పెట్టాడు ఇదే రాయపాటి శ్రీనివాస్ రాయపాటి సాంబశివరావు 8000 కోట్ల బ్యాంకులు గగనం పెట్టాడు ఆ కంపెనీ స్టేటస్ లేదు అందరికి తెలుసు ఓ ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు మీరు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు మేము అట్లా కట్టబెట్టలేదు కదా ఎవరికి నామినేషన్ పద్ధతిలో వాళ్ళు వాళ్ళు జేపీ పవర్స్ అనేది దానికి సంబంధించి అది లాభాల్లో ఉంది నష్టాల్లో ఉందా ఒక ప్రభుత్వం లాభాల్లోకి వెళ్తుందా ఈ పవర్ రేట్లు తగినప్పుడు నష్టాల్లోకి వస్తా అనేది ఆ కంపెనీలకు సంబంధించినటువంటి అంశం సార్ ఇక్కడ వాళ్ళు టెండర్ వాళ్ళకి వాళ్ళు వేసారు వాళ్ళకి వచ్చింది టెండర్ ఓపెన్ ఇక్కడ ఓపెన్ బిడ్డింగ్ లో వాళ్ళకి ఆ టెండర్ అనేది వాళ్ళకి వచ్చింది వచ్చిన దానికి మీరు అర్హత ఉందా లేదా అర్హత లేదా బిడ్డింగ్ లో పాల్గొంది కదా ఆ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది కాదు ఇప్పుడు అర్హత ఉందని పార్టిసిపేట్ చేస్తారు ఆ కంపెనీ ఆ బిడ్డింగ్ లో పాల్గొన్నందుకు ఇప్పుడు నేను వెళ్ళాను సార్ నేను వెళ్ళి ఊరికి ఏదో ఒక టెండర్ ఇవ్వడానికి కుదరదు కదా నేను నాకు ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీకి కొన్ని నామ్స్ ఉంటాయి అది నిజంగా అన్ని 100 కోట్ల రూపాయలు వర్తబుల్ అయ్యే కంపెనీ కాదా వాళ్ళు నిజంగా చెల్లించగలరా లేదా ఇవన్నీ చూసి పార్టిసిపేట్ చేస్తారు దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారం ప్రభుత్వానికి వాళ్ళు చెల్లించాలి ఆ డబ్బులు చెల్లించినప్పుడు వాళ్ళకి వస్తుంది అది వాళ్ళకని చెల్లించలేదు అంటే మీ ప్రభుత్వం ఇసుకని వాళ్ళకి నష్టాలు కాదు సార్ వాళ్ళకి 1 లక్ష కోట్లు ఉందనుకోండి నేను అడుగుతాను సార్ జేపీ పవర్ అనే వాళ్ళకి 1 లక్ష కోట్లు లాభాల్లో ఉందనుకోండి మనకన్నా ప్రభుత్వానికి అదనంగా ఏమన్నా 500 కోట్లు ఎక్స్ట్రా ఇస్తారా ఇవ్వరు కదా ఎంత దానికి టెండర్ ఉంటే దాంట్లో ఎవరు బిడ్డింగ్ లో హైయెస్ట్ ఇస్తే ప్రభుత్వానికి వాళ్ళకి అది వెళ్ళిపోయింది టెండర్ ఇది ఓపెన్ అంటే మీ ప్రభుత్వం ఇసుకని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటుంది అంటే ఒప్పుకుంటారా దానికి సార్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి దాంట్లో నేను ఇందాక చెప్పా మైన్స్ కి సంబంధించిన దాంట్లో మైన్ లోనే ఇసుక కూడా ఒక భాగం అదే అదే ఇసుకని ఇసుకని ఆదాయ వనరుగా మార్చుకుందా ప్రభుత్వం అందుకే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ ఆదాయ వనరులుగా కంటే ఆలోచన కంటే ఈ మధ్యలో ఈ దళారీల వ్యవస్థ ఉండకూడదు మధ్యలో ఎవరికి నాయకులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం అవదు కదా సార్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే మీకే 765 కోట్ల రూపాయలు ఏడాదికి ఇవ్వాలి అంటే ఆ కంపెనీకి ఎంత లాభం వస్తే మీకు ప్రభుత్వానికి 765 కోట్లు చెల్లిస్తుంది దానికి ఎంత పడితే అంత ఫిక్స్ చేసుకుని అమ్మటానికి లేదు కదా సార్ ప్రభుత్వం దాంతో కూడా పాలసీ పెడుతుంది కదా ఎంతకంటే మీరు టన్ను దానికి ఒక రేటు పెడతారు మీరు చూడలేదా గతంలో తెలీదా ఇసుకని బ్లాక్ లో అమ్మిన సందర్భాలు లేవా సార్ ఇప్పుడు నేను అక్కడికే చెప్తున్నా ఇప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ రేట్ పెడతారు టన్నుకి ఇదిగో ఈ రేటు కంటే టన్ను మీరు అమ్మటానికి లేదు ఈ రేట్ నుంచి 20 రూపాయలు అమ్మాలి దానికంటే ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా చేసుకుంటాయి అంత తప్ప మీరు ఇష్టం దానికి 500 1000 మీరు టన్నుకి అమ్ముకుంటారంటే కుదరదు కదా ఇక్కడ మధ్యలో ఆ వ్యవస్థ ఉండకూడదు
ఇప్పుడు ఎన్ని స్టాక్ పాయింట్లు పెట్టుకుంటారు అనేది ఇప్పుడు ఆ కంపెనీ ఇష్టం. స్టాక్ పాయింట్లర్ ఏం జరుగుతుంది అనేది ప్రతిది ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో చూడదు కదా. ఒక కంపెనీకి అప్పు చెప్పిన తర్వాత లేదు సార్, ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు కానీ ఆ నామ్స్ తప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటాము. మేము ఇదిగో 750 కోట్లు మీకు ప్రభుత్వానికి కట్టాం కాబట్టి మేము మేము ఇష్టం వచ్చినట్టుగా లబ్ధి పొందేటట్టుగా ప్రజల నుంచి దోచేసుకుంటాం అంటే కుదరదండి. ప్రభుత్వం ఆ టెండర్ ప్రక్రియ పెళ్తున్నప్పుడు దాంట్లో నామ్స్ ఉంటాయి. ఎంతకంటే మనం టన్ ఇంత రేటు కంటే ఎక్కువ అమ్మడానికి లేదు, అమ్మినట్టుగా వస్తే అమ్మిన వస్తుంది, ఎవరన్నా కంప్లైంట్లు ఇస్తే అనే నామ్స్ ఉంటాయి. నామ్స్ లేకుండా ఊరికి ఎట్లా పడితే ఎవరు కదా. ఒక టెండర్ జరుగుతున్నప్పుడు ఆ టెండర్ ని లో అవన్నీ ఉంటాయి, సమ్ ఈ రీజన్స్ ఉంటాయి. వీటిలో కానీ మీరు కానీ ఏమన్నా తప్పితే మళ్ళీ ప్రభుత్వానికి ఇంత కట్టాల్సినటువంటి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, మీరు ఎంతకంటే తీసుకోవడానికి లేదు అనేది ప్రత్యేకంగా ఆ కొన్ని నామ్స్ అనేది దాంట్లో ఉంటారు. అది బ్రేకప్ చేస్తే ఆ కంపెనీ మీద చర్యలు ఉంటాయి. ఇది సహజంగా జరిగేది ఎక్కడైనా సరే. అట్లా లేకుండా ఉండదు కదా. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయంగా ఆరోపణలు చేసేసి ఏదో వచ్చేస్తుందంటే కుదరదు కదా. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు టెండర్లో చాలా సార్లు పార్టిసిపేట్ చేశారు. టెండర్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది ఆ నామ్స్ ఏంటి. ఒకవేళ కానీ మనం టెండర్ ని బ్రేకప్ చేస్తే, అక్కడ రూల్స్ ని బ్రేకప్ చేస్తే ఏ విధంగా మనం ఫైన్ కట్టాలి ప్రభుత్వానికి అనేది, దాని ఆ కంపెనీని మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేటటువంటి కరెక్ట్ అన్ని ఉంటాయి కాబట్టి అంత ఆచామాచిగా ఉండదండి. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే, మొదటి నుంచి కూడా మీ ప్రభుత్వం, వెంకటరెడ్డి గారు, మీ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఇసుక విషయంలో ఏదో ఒక ఇబ్బంది సృష్టిస్తూనే ఉంది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డు ఎక్కడం, ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం, ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది మీ ప్రభుత్వం, కానీ ఇక్కడ ఇసుక విషయంలో మాత్రం ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టడం ఎలా చూడాలి? ప్రైవేటీకరణ వద్దంటున్న మీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రైవేటీకరణ ఎందుకు కోరుకుంది? అసలు దీనికి ప్రైవేటీకరణకి సంబంధం ఎట్లా ఉంటదండి? తెలుగుదేశం వాళ్ళకి సార్, ఇప్పుడు ఒక మాట చెప్తాను, ప్రభుత్వ రంగ సంస్థ వేరు, ప్రభుత్వం ఒక దాన్ని ప్రైవేట్ వాళ్ళకి 2 సంవత్సరాలకి టెండర్ ప్రక్రియలో వాళ్ళు చేజిక్కించుకోవడం వేరు. దీనికి దానికి ఎంత ఉంటుంది? ప్రభుత్వ రంగ సంస్థ ఏది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేతిలో కంటే మొత్తం డిజన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ దాంట్లో నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని ప్రైవేట్ వ్యక్తులు తప్పచెబుతున్నా అంటే ఎంప్లాయీస్ కూడా అంత ప్రైవేట్ వాళ్ళు అయిపోతారు, గవర్నమెంట్ వాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ ప్రభుత్వం టెండర్ పిలిచింది, టెండర్ పిలిచినప్పుడు టెండర్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి ఎవరైతే టెండర్లు వేస్తారో దానికి సంబంధించి వాళ్ళకి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ దక్కుతుంది. ఇక్కడ ఎంప్లాయీస్ ప్రైవేట్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరు ఎంప్లాయీస్, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రైవేట్ వ్యక్తులు అయిపోతాము అంటే, ఇప్పుడు మీరు ప్రభుత్వ రంగంలో మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది సార్, మీరు మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది తీసేసి అసలు ఆ డిపార్ట్మెంట్ లేదు అంటే మీరు అన్నట్టు కనొచ్చు ప్రైవేట్ వ్యక్తులకి అయిపోతుందని. ఆ డిపార్ట్మెంట్ అట్లానే ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ లో అంతా జరిగింది. ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తున్నా కూడా ఇసుకని వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళే గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది. దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలి ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకోవడం ఇంత లిమిట్ అని ఉంటుంది, ఇన్ని టన్నుల కంటే తీయటానికి లేదని ఉంటుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే ఎక్కువ తవ్వినా కూడా కంపెనీ మీద చర్యలు ఉంటాయి. ఇవంతా ఓపెన్ గా జరిగేటటువంటి ప్రక్రియ, ఎక్కడ కూడా దాపరికం ఉండదు. ఈ సంవత్సరంలో ఇన్నే టన్నులు కంటే ఎక్కువ తవ్వడానికి లేదు ఇసుక అనేది ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారమే జరిగింది తప్ప మొత్తం అవసరానికి మించి తీసుకెళ్లటం కానీ ఏమి ఉండదు. ఇక్కడ కూడా ఓపెన్ గా ఈ రోజు ఎంత మందికి ఎంత రీచ్ అయింది, ఎంత తోగారు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళింది తప్ప ఇక్కడెక్కడ కూడా మేమే దోచిపెట్టేటటువంటి కార్యక్రమం కాదు. ప్రజలకు పారదర్శకంగా అందాలి, కొన్ని ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ప్రజలకు నేరుగా ఇసుక అందాలనే ఆలోచనతో ప్రభుత్వం కూడా కొంత లాభార్జన రావాలి కదా ప్రభుత్వానికి కూడా ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం.